ఈరోజు మూసీలో వచ్చే నీళ్ళల్లో 86% నీళ్ళు కలుషితమైనటువంటి నీళ్ళు అవి హైదరాబాద్ ఉన్నటువంటి టాయిలెట్స్ నీళ్ళు హైదరాబాద్ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన వేస్ట్ వాటర్ సో దీనికి సంబంధించి ఈ రోజు అది ఒక మురికి కుప్పలాగా తయారైంది బట్ ప్రభుత్వ ఎజెండాలో మూసీ యొక్క ప్రక్షాళన లేకుండా పోయింది చాలా సార్లు ముఖ్యమంత్రి గారు మూసీ పక్షాన చేస్తామని సో మూసీని ఒక లండన్ టేమ్స్ నదిలాగా చేస్తామని ఇంత ముందు వాగ్దానం ఇచ్చున్నాడు బట్ ఈ రోజు దాని గురించి ప్రభుత్వ ఎజెండా లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం లేదు గవర్నమెంట్ మాట్లాడటం లేదు దానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ కూడా పెట్టిండు కానీ ఆ కార్పొరేషన్ కి నిధులు అనేది ఒక రూపాయి కూడా లేకుండా పోయింది సో ఈ రోజు ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం సో నీటి యొక్క కాలుష్యానికి సంబంధించినటువంటి బాధలు అవన్నీ కూడా ఈ రోజు హైదరాబాద్ ప్రజలు అనుభవిస్తున్నారు ఇది మూసీ నది అనేది హైదరాబాద్కు సంబంధించిన ఒక సాంస్కృతిక విషయం కూడా బట్ మనం ఎవరం పట్టించుకోవడం లేదు ఈ సందర్భంగానే ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను దయచేసి మీరు కూడా మీ గొంతు వాయిస్ వినిపించండి సో మూసీ నది పక్షాన చేయాలని డిమాండ్ని హైదరాబాద్ కోటి ప్రజలందరం కూడా మనం ఒక గొంతుకైతే మూసీ పక్షాన చేయడానికి అవకాశం ఉంటుంది సో మూసీ పక్షాన చేయాలి థ్యాంక్ యూ